నరసరావుపేట పట్టణంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో తేజశ్రీ డెంటల్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. చాలామంది విద్యార్థులు తమకున్న దంత సమస్యల గురించి అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించి చాలామంది పుచ్చుపన్నుతో పళ్ళు తీయించుకుని పెట్టించుకోకుండా ఉండిపోయారని తెలిపారు. ట్రీట్మెంట్ అంటే భయంతో నొప్పి కలుగుతుందని నిర్లక్ష్యం చేస్తున్నారని డాక్టర్లు తెలిపారు. తేజశ్రీ డెంటల్లో నొప్పి లేకుండా పుచ్చుపళ్ళకి ట్రీట్మెంట్ చేసేందుకు లేజర్ పరికరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పన్ను లేని చోట పక్క పళ్ళు సపోర్ట్ అవసరం లేకుండా ఎముకలో నుంచి వచ్చినట్లు అత్యంత న్యాచురల్గా ఉండే ఇంప్లాంట్స్ తమ ప్రత్యేకత అని తెలిపారు. ఇటువంటి ఆధునిక టెక్నాలజీని అతి సులువుగా ఉపయోగించగల సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం తమ వద్ద అన్ని బ్రాంచుల్లో ఉంటారన్నారు. వీటి గురించి మరింత అవగాహన కోసం తమ బ్రాంచ్లో సంప్రదించాలని కోరారు. ముఖ్య కార్యక్రమాన్ని అంటే పిల్లలు ఎలాగ వాళ్ళ దంతాన్ని ఎలా శుభ్రం చేసుకుంటున్నారు, ఎలా ఉన్నాయి, వాళ్ళ కంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చాలా చక్కగా వాళ్ళని టెస్ట్ చేసి అలాగే వారి ఉన్నటువంటి సమస్యలు తెలియజేశారు. సహజంగా పిల్లలు చాక్లెట్స్, స్వీట్స్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే దానివల్ల ఏర్పడేటటువంటి సమస్యలు, ఏవైతే కంటి సమస్యలు ఉన్నాయో వారికి వాటి గురించి వారికి అవగాహన ఉండదు. కానీ మన డాక్టర్ అనూష గారు, డాక్టర్ అనురాధ గారు అలాగే వాళ్ళ స్టాఫ్ మొత్తం అందరూ కూడా మన స్కూల్కి వచ్చి ఉచితంగా ఇలాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఐ వుడ్ లైక్ థ్యాంక్ టు తేజశ్రీ డెంటల్ హాస్పిటల్ అండ్ అవర్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్తామంటే మంచిగా క్లీన్ చేసుకోండి, చూడండి ఇన్ఫెక్షన్ వచ్చేస్తాయి, లూజ్ అయిపోతాయి, ఓకేనా? చేయించుకోండి మంచిగా. నాన్న తప్పకుండా సరిగ్గా రా. అనుషారెడ్డి నానా అది వస్తూ వస్తూ తీసుకొని రండి, సరేనా? పేరెంట్స్తో పాటు తీసుకొని రండి, మర్చిపోవద్దు. అది తీసుకొస్తేనే మీకు డిస్కౌంట్ తగ్గిస్తారు, సరేనా? ఓకేనమ్మా, చేయించుకోండి. వారు ఈరోజు మన గుడ్డూరు ఆక్స్ఫర్డ్ స్కూల్కి నర్సరావుపేట బ్రాంచ్కి వచ్చి వాళ్ళు ఏంటంటే పిల్లల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి, అలాగే వంకర కింకర పట్టు ఉన్నటువంటి వాళ్ళకి ఏ వయసులో వాళ్ళు రావాలి, క్లిప్స్ ఎప్పుడు అవసరం అన్నది చాలా చక్కగా వాళ్ళని ఎంతో ఓర్పుగా, పేషెంట్స్గా వాళ్ళని చాలా చక్కగా ట్రీట్ చేశారు. అలాగే మీరు కూడా ఎవరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ఈ తేజశ్రీ డెంటల్ హాస్పిటల్కి ప్రిఫర్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగే వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వాళ్ళు పాప మధ్యాహ్నం నుంచి కూడా వాళ్ళు మా స్కూల్లో ఉండి అందరి పిల్లలందరినీ కూడా చాలా చక్కగా ట్రీట్మెంట్ చేశారు, వాళ్ళకి సజెషన్స్ అనేవి కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాగే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు తేజశ్రీ డెంటల్ హాస్పిటల్.